171 కోటి ప్రజాధనం లూటీ చేయబడి రకరకాల కంపెనీలకు మీరు పంపించేశారు. అవి ఫైనల్ గా మీ గూటికి చేరితే ఈ ప్రభుత్వం చట్టపరంగా న్యాయబద్ధంగా చట్టానికి లోబడి ఈ వ్యవస్థలు పనిచేస్తే ఒక విధమైనటువంటి భయానక వాతావరణం వ్యవస్థలను భయపెట్టారు, వ్యవస్థలు నడిపే వ్యక్తులను భయపెట్టారు, న్యాయ వ్యవస్థను కించపరిచారు, న్యాయ వ్యవస్థలో తీర్పిచ్చే మహా న్యాయమూర్తుల్ని కించపరిచారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం నిలబడద్దని అడుగుతుంది. ఒక మీడియా ఒక బలమైన శక్తి పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని, చట్టాలని అపహాస్యం చేస్తే ఫైనల్గా ఈ దేశంలో సఫర్ అయ్యేది కామన్ మ్యాన్. మీరు చాలా పెద్ద 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 పెద్దవాళ్ళు, చట్టానికి మీ దృష్టిలో మీరు అతీతులు, అతీతులుగా ఉన్నటువంటి ఫ్రీడమ్ అండ్ ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్ అండ్ ప్రివిలేజ్ హ్యావింగ్ బీన్ ఎంజాయిడ్ బై యూ ఫర్ క్వైట్ సిన్స్ లాంగ్ టైమ్, మీరు ఈ వ్యవస్థలను ఏమీ చేయలేము. హ్యావింగ్ ఎంజాయిడ్ దట్ ఫ్రీడమ్, దట్ పవర్ ఫర్ డికేడ్స్ అండ్ డికేడ్స్ మేడ్ యూ టు థింక్ దట్ ఈ వ్యవస్థ, ఏ వ్యవస్థ అయినా కూడా టచ్ చేయలేదు అని ఒక భ్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చట్టపరంగా ఉండి సాక్ష్యాధారాల ఆధారంగా ఒక కేసు పెట్టి చట్టం ముందుకి ఒక దోషిని తీసుకపోతే దాన్ని కక్ష సాధింపు చర్య అంటే వదిలేద్దామో చెప్పండి. ఇంత పెద్ద స్కామ్ చేసి ప్రజాధనం లూట్ చేసినటువంటి వ్యక్తిని, ఈ వ్యక్తుల్ని చట్టం ముందరికి తీసుకురావడం తప్పు అంటే, చట్టం ముందుకు తీసుకురావడమే కక్ష సాధింపు అంటే, వదిలేయడం సమంజసమా? చూస్తా వదిలేస్తామో చెప్పండి, మీరే చెప్పండి. ఇది ప్రజల సొమ్ము. ఈ పరిస్థితుల్లో కూడా ఒక ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీకుండే ఆయుధం ఇది కక్ష సాధింపు చర్య. మీరు ఎక్కడైనా మీ కేసుల్లో, మేము ఈ 371 క్రోర్స్ చట్ట ప్రకారమే రిలీజ్ చేశాము, ఎక్కడైనా వాదనలు చూడండి, రైట్ ఫ్రమ్ డే వన్. ముఖ్యంగా ఆ రోజు రిమాండ్ రిజెక్షన్ కేసుల పిటిషన్ ఖండించి ఈ రోజు దాకా ఈ 371 కోటి సక్రమంగా చట్ట ప్రకారమే మేము రిలీజ్ చేశాము అని ఎక్కడైనా చెప్పారా? ఒక 17 ఇయర్ నేను చేసిన తప్పులకు పర్మిషన్ లేదు కాబట్టి నన్ను టచ్ చేయడానికి లేదు. ఎక్కడైనా చెప్పారా 371 కోట్లు ఒక్క కోట్లు సక్రమంగా రిలీజ్ చేశాము, ఈ రిలీజ్ చట్టబద్ధము అని మీరు ఎక్కడైనా చెప్పారు? చెప్పేదానికి మీకు అవకాశం ఉందని మిమ్మల్ని అడుగుతుంది. దేర్ ఇస్ ఆంపుల్ ఎవిడెన్స్. ఒక 164 రూపేణ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 164 స్టేట్మెంట్స్ గివెన్ బిఫోర్ ది ఆనరబుల్ మాస్టర్, ఇన్ని ఏళ్లు మీ సాయి చూపిస్తుంటే మీరు దోషి, మీరు ప్రజాస్వామ్యం సైఫన్ ఆఫ్ చేసేసారు, ఇంత ఎవిడెన్స్ ఉంటే ఈ ప్రభుత్వానికి పట్టింది కదా. ఇది ప్రజాస్వామ్యం లూటీ. ప్రభుత్వం చూస్తూ నెల్సనై టర్న్ చేయాలా ఈ ప్రభుత్వం చెప్పండి. ఈ ప్రభుత్వం తరఫు నేను కేసు చేయడం తప్ప చెప్పు. వైసీపీ పార్టీ నాయకుడుగా మాట్లాడుతున్న ఏజీపీని, ఆ ఏఏజీని ఇవాళ విలువలు, ఆ పోస్టుకున్నటువంటి
అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆ పోస్టుకు ఉన్నటువంటి విలువని దిగజారుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. చాలామంది మేధావులు చేశారు, చాలామంది సీనియర్ అడ్వకేట్సు వాళ్ళు నిర్వహించినటువంటి పదవులకి ఇవాళ వైసీపీ కులపిచ్చుతో మాట్లాడుతున్నారు, పార్టీ పిచ్చుతో మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పిచ్చుతో మాట్లాడుతున్నారు. మేము అడుగుతూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ కోర్టులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ చేశారు, సిఐడి కానీ ఏఐజీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే పెంపుడు కుక్కలు కానీ ఏం మాట్లాడుతున్నారు? ఏ రోజైనా ఇగో మీ పత్రికలో సాక్షి, జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో 3,300 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేసారు, లూటీ అనేసారు, చంద్రబాబు అనేసారు. సొంత పార్టీ పత్రిక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పత్రిక సాక్షిలో ఇష్టారీతిన తమ సొంత పత్రిక ఏమి రాసుకున్నా చెల్లుద్ది అనే విధంగా 3,300 కోట్లు అన్నారు. మళ్ళీ ఇదే దాంట్లో తర్వాత 317 కోట్లు అన్నారు. ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా 317 కోట్లు అన్నాడు. ఏది నిజం దీంట్లో, ఏది నిజమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? ఇదిగో నీ సాక్షి పత్రిక, నీ యజమాని జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక 3,300 కోట్లు రాసింది మొదటి రోజున, తర్వాత 317 కోట్లు అన్నావు, ఇవాళ కూడా నువ్వు మాట్లాడుతున్నావు 317 కోట్లు అని. ఇదే సాక్షి పత్రిక కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేసేటప్పటికీ 27 కోట్లు టీడీపీ పార్టీలోకి నిధులు వెళ్ళని, 3,300 కోట్ల నుంచి 27 కోట్లకు దిగజారిపోయారు. 27 రూపాయలు అవినీతి జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేనటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆ కేసులో ఇరికిచ్చి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ డ్రామా చూస్తున్నాం. ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసుని సిఐడి అధికారుల చేత, పార్టీ అధికార ప్రతినిధుల చేత, పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నటువంటి పొన్నవోలు లాంటి వాటి చేత నోటుకొచ్చినట్టు సాక్షిలో, మీడియాలో, ఛానల్స్లో, సొంత పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించి కోర్టుకి ఎందుకు మీరు ఆధారాలు చూపించలేకపోయారు?